ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్రింద బాక్స్ లో తప్పక కామెంట్ చేయండి. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉంటాడు. అంటే అతను చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ధనవంతుడయ్యాడు. అతను ఒక కుమారుడు ఉన్నాడు. సహజంగానే ధనవంతుడు బిడ్డ కాబట్టి అన్ని వేళలా అన్ని సమయాలకి ఏమేం కావాలో అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అందుకని తండ్రి ఒకరోజు ఇలా అనుకుంటాడు, తన కొడుక్కి పేదవాడు ఎలా ఉంటారు, పేదవాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, ఇవి తెలిస్తే బాగుంటుంది అని ఒకరోజు కొడుకుతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడే కొన్ని రోజులు గడుపుతారు. కొన్ని రోజులు గడిపిన తర్వాత తిరిగి తన ఊరికి తిరుగు ప్రయాణంలో తండ్రి కొడుకుని ఇలా అడుగుతాడు, ఎలా చూశావు కదా పేదవాళ్ళ జీవన శైలి, వాళ్ళ జీవితాలు, మరి నీకు ఏమర్థమైంది అని అడుగుతాడు తండ్రి. అప్పుడు కొడుకు ఇలా సమాధానం చెప్తాడు, డాడీ వారికి ఒక కుక్క కాదు 4-5 కుక్కలు ఉన్నాయి, మనకు ఒక కుక్క మాత్రమే ఉంది. వారికి స్విమ్మింగ్ పూల్ లేదు, మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వారికి గలగల పారే నది ఉంది. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి రక్షణగా, కానీ వారికి రక్షణగా స్నేహితులు బంధుమిత్రులు ఉన్నారు. మనకు కావలసిన ఆహారం మనం కొనుక్కుంటాం, వారికి కావాల్సిన ఆహారం వాళ్ళు కష్టపడి పండించుకొని తింటారు. సమయం గడపాలంటే మనం సెల్ ఫోన్లు టీవీలు చూస్తాం. వారు వారి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, స్నేహితులతో సరదాగా కాలం గడుపుతారు. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ, పేదవాళ్ళు వారు కాదు, పేదవాళ్ళు మనం, మనం పేదవాళ్ళం డాడీ. ఇది నాకు తెలియజేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. నిజంగానే పల్లె వాతావరణం చాలా బాగుంటుంది.